బాలచంద్రుడు వేశ్యా వ్యామోహంలో ఉండటమే మంచిది. స్వామి, అవును, మన అరణ్యవాసం గడువు పూర్తి కావచ్చు. మాచరల మాకు తిరిగి అప్పగించమని నలగాముని వద్దకు మహారాజు రాయబారం పంపాలనుకుంటున్నారు. బాలచంద్రుడు సంధి పొసగనివ్వడు. సంధి భగ్నమైతే సమరం తప్పదు.
కనుక బాలుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచటమే మంచిది. ఈ సందర్భంలో కుటుంబ గౌరవాన్ని, కోడలి సౌఖ్యాన్ని మనం ఆశించకూడదు. అయ్యో, ఇంకా మనకి ఈ బాధలు తప్పలేదా? మా అంచాల ముద్దు ముచ్చట్లు చూసుకునే భాగ్యానికి నేను నోచుకోలేదా? ఆ పిల్లని ఎలా ఓదార్చేది? ఆ కన్నీరు ఎంతకాలం నేను చూసేది? నా కోడలు సుఖపడే రాత లేదా స్వామి? ఉంది నీ వంటి వేలక రానున్న ఆపద వింటి తన సౌఖ్యం కోసం విచారిస్తుందని నేనను. అయితే ఆ చిన్న కేశవుని దయవలన మన కోడలి కాపురం, దేశ భవిష్యత్తు చక్కబడుతుందని నేను ఆశిస్తున్నా తల్లి. జగన్మాత, నా అత్త మామల మనోవేదన చల్లార్చి నా భర్త శౌర్యానికి తగిన త్యాగాన్ని కూడా నాకు ప్రసాదించు.
చేసే గుచ్చి చుప్పుల్లో నారవిచ్చే నవ్వుల్లో.